నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. గద్వాల్ జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ చేతుల మీదుగా హెచ్ఎన్9 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజు మున్సిపాలిటీ పరిధిలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మన హెచ్ఎన్9 టీవీ ఐజు మండల రిపోర్టర్ చక్రవర్తుల రాజగోపాల్ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ కు శాల్వాతో సన్మానించారు. మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా హెచ్ఎన్9 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమస్యలు తప్పకుండా పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, చైర్మన్ చిన్నదేవన్న, సింగిల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు మొదలగు ఇతర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసింహారెడ్డి గారిని, చిన్న హనుమంతు గారిని, చాంద్ భాష గారిని, కోఆపరేటివ్ మెంబర్ జమలుద్దీన్ గారిని, రాజు మాజీ సర్పంచ్ పింగోడి గారిని, మేస్త్రి ఉప్పరిశ్రీ గారిని వేదిక మీకు క్రికెట్ టీం వేదిక మీకు సదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. హెచ్ఎన్9 టీవీ 2023 సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు సమాజంలో జరిగే అన్ని విషయాలను వెలుగు తీసుకొచ్చడము మరి ఎలక్ట్రానిక్ మీడియా ముందంజలో ఉంది. సంఘటన జరిగిన అనుక్షణమే ప్రజలకు కన్ను కట్టినట్టుగా మరి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా చూస్తుంది. అందులో ప్రధానంగా హెచ్ఎన్ టీవీ 9 మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఈరోజు సమాజంలో జరిగే అన్యాయాలను మరి ఎదురెత్తి చాటడంలో ముందుంది. కాబట్టి ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.